మెదక్ జిల్లా తూప్రాన్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న బోధన వస్తువులపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాల పనితీరుపై సమీక్షలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశామని పొన్నం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని పాఠశాల అయినా కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. పాఠశాలలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలో సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు ఎన్నికల్ ద్వారా పొద్దున